హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బి ఈరోజు ప్రాఫిట్ అండ్ లాస్ లాభము మరియు నష్టమనే ఒక టాపిక్ డెమో క్లాస్కి డిస్కస్ చేయబోతున్నాను ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్న మనకు క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి మనకు బిడ్ టు బిడ్ కొన్ని క్వశ్చన్స్ ఈరోజు ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాను సో మనం ప్రిపేర్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాగే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది సో అకాడమిక్ ఎగ్జామ్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ డిఫరెంట్ అకాడమిక్ ఎగ్జామ్లో మనకి ఎన్ని ఎక్కువ స్టెప్స్ తీసుకుంటే అన్ని ఎక్కువ మార్క్స్ వస్తాయి అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు ఎన్ని ఎక్కువ స్టెప్స్ తీసుకుంటే అన్ని మార్క్స్ తగ్గుతాయి అది మీరు మైండ్లో పెట్టుకోవాలి సో ఈరోజు ఈ క్లాస్లో మనకి ఎలాంటి క్వశ్చన్స్ అయినా సరే కొన్ని సెకండ్స్లో మనం ఎలా సాల్వ్ చేయొచ్చు డిస్కస్ చేద్దాం అండ్ మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆన్సర్స్ సాల్వ్ చేయడం ఇంపార్టెంట్ కాదు ఆన్సర్ని ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్ అంటే ఆన్సర్ని సాల్వ్ చేయకుండానే ఆన్సర్ని ఎలా ఐడెంటిఫై చేయాలన్నదే కాన్సెప్ట్ సో మనము ఈ క్లాస్లో ఈరోజు మనం వన్ బై వన్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం సో మీరు కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఖచ్చితంగా అలాగే అప్లై చేస్తూ ప్రాక్టీస్ చేయండి అప్పుడే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ టైం మేనేజ్మెంట్ అనేది పాసిబుల్ అవుతుంది ఓకే రైట్ సో ఈరోజు మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఇచ్చిన మనకి బిట్ టు బిట్ క్వశ్చన్స్ నేను కొన్ని క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాను రైట్ సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించిన ఈ టాపిక్ సంబంధించిన ఇంట్రడక్షన్ ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను ఒక వీడియోలో ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తారు ఆ వీడియో చూస్తే మీకు కాన్సెప్ట్ మొత్తం అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు ఎప్పుడైతే ఆ కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకోగలుగుతారో క్వశ్చన్స్ మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు ఓకే రైట్ నా ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఐ గెయిన్ సెవెంటీ పైసా ఆన్ రూపీస్ సెవెంటీ మై గెయిన్ పర్సంటేజ్ గెయిన్ పర్సెంట్ ఆర్ ప్రాఫిట్ పర్సెంట్ ఆర్ లాస్ పర్సెంట్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తారు ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైజ్ మీద క్యాలిక్యుకేట్ చేయాలని డిస్కస్ చేసాం సమ్ టైమ్స్ స్పెసిఫై చేస్తారు అంటే గెయిన్ పర్సెంట్ సెల్లింగ్ ప్రైజ్ మీద చేయండి అని చెప్పినప్పుడు మాత్రమే సెల్లింగ్ ప్రైజ్ మీద చేయాలి అదర్వైజ్ ఎప్పుడు కూడా గెయిన్ పర్సెంట్ దేమే కలెక్ట్ చేయాలి కాస్ట్ ప్రైజ్ మీద చేయాలి అది ఆల్రెడీ మనం ఇంట్రొడక్షన్లో డిస్కస్ చేసాం ఓకే రైట్ సో బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ కాస్ట్ ప్రైజ్ ఇవ్వలేదు సెవెంటీ పైసా సెవెంటీ రూపీస్లో ఎంత శాతమో అన్నాడు అంటే సెవెంటీ పైసా సెవెంటీ రూపీస్లో అంటే దేనిలోనైతే క్యాలిక్యులేట్ చేయమన్నాడో దాన్ని మనం డెనామీటర్ తీసుకోవాలి సెవెంటీ పైసా సెవెంటీలో ఎంత శాతం సో అప్పుడు సెవెంటీ ఏమవుతుంది డెనామీటర్ అవుతుంది ఓకే రైట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ సెవెంటీ పైసా అన్నాడు ఇక్కడ సెవెంటీ రూపీస్ అన్నాడు అంటే రెండు పైసల్లోనే ఉండాలి లేదా రెండు రూపీస్లోనే ఉండాలి సో అలా లేకపోతే రెండింటి మనం పైసలో కానీ రూపీస్లో కానీ కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ సెవెంటీ పైసా ఇచ్చారు ఈ సెవెంటీ రూపీస్ని పైసలోకి కన్వర్ట్ చేసుకుంటే సెవెన్ థౌజండ్ పైసా అవుతుంది ఓకే రైట్ గెయిన్ పర్సెంట్ అంటే పర్సెంట్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే ఎప్పుడైనా ఏ వేలనైనా అయినా మనం శాతంలో ఎక్స్ప్రెస్ చేయాలంటే ఇంటూ హండ్రెడ్ చేయాలి ఓకే రైట్ సో ఇక్కడ నుంచి ఇంటూ హండ్రెడ్ చేయడం అనేది మర్చిపోండి సో ఎప్పుడైతే ఇంటూ హండ్రెడ్ అంటే శాతంలోకి మనం మార్చాల్సి వస్తే ఈ న్యూమరేటర్కి టూ జీరోస్ యాడ్ చేయండి ఓకే రైట్ సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది త్రీ జీరోస్ త్రీ జీరోస్ క్యాన్సిల్ కదా సెవెన్ బై సెవెన్ ఎంత వన్ పర్సెంట్ ఓకే సెవెంటీ పైసా సెవెంటీ రూపీస్లో ఎంత శాతం అంటే వన్ పర్సెంట్ దీన్ని మనం మరో విధంగా కూడా చేయొచ్చు అంటే మనకి ఈ సెవెన్ థౌసండ్ అంటే కాస్ట్ ప్రైస్ మనం ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ అని హజూమ్ చేశాం రైట్ నావు అంటే ఇక్కడ మనకి ఈ సెవెన్ థౌసండ్ అనేది ఎంత శాతం మనకి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్కి సెవెన్ థౌజండ్ అవుతే మనకి సెవెంటీకి ఎంత శాతమో అనేది కాన్సెప్ట్ ఓకే రైట్ సో ఇక్కడ టూ జీరోస్ టూ జీరోస్కి ఆన్సర్ కదా సెవెంటీకి వన్ అయితే ఇక్కడ కూడా సెవెంటీకి ఏమవుతుంది వన్ సో ఆన్సర్ ఏమవుతుంది వన్ పర్సెంట్ సో మీరు ఎలా చేసినా సేమ్ యూ విల్ గెట్ ద ఆన్సర్ ఓకే రైట్ నా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ప్రాఫిట్ విచ్ ఇస్ ద బెస్ట్ ట్రాన్సాక్షన్ రైట్ అంటే మనకి ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు ఏబీసీడీ అందులో ఫస్ట్ దాంట్లో కాస్ట్ ప్రైస్ ఇన్ రూపీస్ ప్రాఫిట్ ఇన్ రూపీస్ ఇచ్చారు ఇందులో పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఏది బెస్ట్ ట్రాన్సాక్షన్ అంటున్నారు రైట్ సో మనకి యాక్చువల్గా పర్సెంటేజ్ ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ పర్సన్ ఎలా క్యాలెక్ట్ చేస్తాం మనం డిస్కస్ చేసాం ప్రాఫిట్ బై దేమే కలెక్ట్ చేయాలి కాస్ట్ ప్రైజ్ చేయాలి ఓకే అంటే కాస్ట్ ప్రైజ్లో ఈ ప్రాఫిట్ ఎంత శాతం అని తీసుకోవాలి రైట్ అంటే మనకి ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్ చూడండి ఏ ఆప్షన్ మనకి ప్రాఫిట్ ఎంత ఇచ్చారు సెవెంటీన్ కాస్ట్ ప్రైజ్ ఎంత ఇచ్చారు థర్టీ సిక్స్ పర్సంటేజ్లో ఎక్స్ప్రెస్ చేయాలి కాబట్టి ఏం చేయాలి ఇంటూ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ని మర్చిపోండి టూ జీరోస్ న్యూ మరిటర్లో యాడ్ చేసుకోండి ఓకే రైట్ నెక్స్ట్ బీ ఆప్షన్ చూద్దాం ట్వంటీ ఫోర్ ప్రాఫిట్ కాస్ట్లో ఎంత ఇచ్చారు ఫిఫ్టీ ఎంత శాతం అంటే ఇంటూ హండ్రెడ్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ టూ జీరోస్ యాడ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ ఆప్షన్ ఫిఫ్టీ ట్వంటీ సి నైన్టీన్ ఫార్టీ కదా రైట్ నైన్టీన్ ఫార్టీ శాతంలోకి మార్చాలి కాబట్టి టూ జీరోస్ నెక్స్ట్ ట్వంటీ నైన్ సిక్స్టీ టూ జీరోస్ ఓకే రైట్ సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఈ ఫోర్లో ఏ శాతం అయితే ఎక్కువ వస్తుందో దేనిలో అయితే ఎక్కువ వస్తుందో అదే బెస్ట్ ట్రాన్సాక్షన్ తీసుకుంటాం రైట్ నా సో ఇవన్నీ మనం సింప్లిఫై చేయాల్సి ఉంటుంది ఓకే రైట్ సో ఇవేమి సింప్లిఫై చేయకుండా ఇవి సింప్లిఫై చేయాలని డెఫినెట్లీ టైం టేక్ అయింది సో దీని వాల్యూ కలెక్ట్ చేయాలి నాలుగింటి వాల్యూస్ కలెక్ట్ చేసి ఆ నాలుగిటిలో ఏదైతే పెద్ద శాతం పర్సెంటేజ్ వస్తుందో అదే మనకు ఆన్సర్ వస్తుంది ఓకే రైట్ సో అలా చేయకుండా ఇఫ్ అసలు మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే దీనికి ఫ్రాక్షన్ అనే ఒక కాన్సెప్ట్ అంటే ఫ్రాక్షన్లో ఇచ్చారు కాబట్టి మనం ఫ్రాక్షన్ అనే ఒక కాన్సెప్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం నెంబర్ సిస్టంలో డిస్కస్ చేసాం సో ఎప్పుడైతే మనకి కామన్ ప్రాపర్టీ ఉంటుందో విత్ ద ఫ్రాక్షన్స్ కామన్ ప్రాపర్టీ ఉన్నప్పుడు అప్పుడు ఏవైతే బిగ్ ఫ్రాక్షన్ ఉంటుందో అదే గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది అండ్ స్మాలెస్ట్ ఈస్ స్మాలెస్ట్ అవుతుందని డిస్కస్ చేసాం ఓకే రైట్ సో అంటే ఇక్కడ ఏంటంటే ఇవేమీ క్యాలిక్యులేట్ చేయకుండా మీరు చూడండి ఇక్కడ సెవెంటీన్ ఇక్కడ ఇచ్చారు థర్టీ సిక్స్ ఇక్కడ ఇచ్చారు ట్వంటీ ఫోర్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఫార్టీ కామన్ ప్రాపర్టీ చూడండి మీరు కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఈ ఫోర్ ఫ్రాక్షన్లో ఒక కామన్ ప్రాపర్టీ ఉంది చూడండి అదేంటంటే థర్టీ సిక్స్ సెవెంటీన్ ఇచ్చారు కదా థర్టీ సిక్స్ హాఫ్ ఎంత ఎయిటీన్ ఇక్కడ సెవెంటీన్ ఇచ్చినట్టే మైనస్ వన్ చేశారు రైట్ నెక్స్ట్ ఫిఫ్టీన్ హాఫ్ ఎంత ట్వంటీ ఫైవ్ మైనస్ వన్ ట్వంటీ ఫోర్ సిక్స్టీలో హాఫ్ థర్టీ మైనస్ వన్ ట్వంటీ నైన్ ఫార్టీలో హాఫ్ ట్వంటీ మైనస్ వన్ నైన్టీన్ అంటే అలా ఫ్రాక్షన్స్ మధ్యలో ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే క్రమభిన్నాల మధ్యలో ఎప్పుడైతే కామన్ ప్రాపర్టీ ఉంటుందో స్మాలెస్ట్ ఈజ్ స్మాలెస్ట్ గ్రేటెస్ట్ ఈజ్ గ్రేటెస్ట్ అవుతుంది రైట్ నౌ సో ఇప్పుడు మనకి ఇందులో గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి అంటే ట్వంటీ నైన్ బై సిక్స్టీనే కదా ట్వంటీ నైన్ బై సిక్స్టీ కాబట్టి సో బెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ తీసుకుంటే బెస్ట్ ట్రాన్సాక్షన్ ఏమవుతుందంటే ఖచ్చితంగా ట్వంటీ నైన్ బై వస్తుంది ఓకే రైట్ సో ఆన్సర్ ఏమవుతుంది డి ఆప్షన్ కరెక్ట్ క్లియర్ రైట్ సో ఎప్పుడైనా మనకి క్యాలిక్యులేషన్స్ మోర్ క్యాల్యులేషన్ రిక్వైర్డ్ అనిపించినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక లాజికల్గా థింక్ చేసి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది నేను ఇంతకుముందు డిస్కస్ చేశాను ఆన్సర్ సాల్వ్ చేయడం కాదు ఇక్కడ ఆన్సర్ని ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఇవన్నీ ఆన్సర్ సాల్వ్ చేయకుండానే ఆన్సర్ ఏంటనే మనం ఐడెంటిఫై చేయగలిగాం ఎలా ఐడెంటిఫై అంటే మనకు ఒక ఫ్రాక్షన్ కాన్సెప్ట్ ఒక షార్ట్ కట్ ఒక లాజిక్ మనం ఇక్కడ అప్లై చేస్తే ఈ ఆన్సర్ తీసుకురాయలేము అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కడైతే మోస్ట్ స్టెప్స్ ఎక్కువ అవుతాయో మీరు ఖచ్చితంగా ఏదో ఒక క్లూ ఇస్తారు ఆ లాజిక్ మనం ఐడెంటిఫై చేయగలిగితే మీరు ఈజీగా ఆన్సర్ సాల్వ్ చేయగలుగుతారు అంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోకుండా సాల్వ్ చేయగలుగుతారు అంటే అన్నిటికీ ఎలా వస్తాయని కాదు నా ఉద్దేశం మ్యాక్సిమం క్వశ్చన్స్ మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం సెకండ్స్లోనే సాల్వ్ చేయగలుగుతాం సో ఇవన్నీ ఎలా తెలుస్తుందంటే మీకు ప్రాక్టీస్ చేస్తుంటే ఇవన్నీ ఎప్పుడైతే మీరు అప్లై చేస్తుంటారో అప్పుడు ఆటోమేటిక్గా ఆ సిచ్యువేషన్లో క్వశ్చన్ చూడగానే ఇమిడియట్లీ రెస్పాండ్ అవుతారు ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రూపీస్ టూ హండ్రెడ్ నుంచి మూడు వందల యాభై రేంజ్ మధ్యలో కొన్ని పుస్తకాలను కొని మూడు వందల నుంచి నాలుగు వందల అరవై ఐదు రేంజ్లో అమ్మితే ఎనిమిది పుస్తకాల అమ్మకం వల్ల వచ్చే గరిష్ట లాభం ఎంత ఈ బుక్స్ బాట్ అట్ ప్రైస్ రేంజింగ్ ఫ్రమ్ టూ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ సోల్డ్ అట్ ప్రైజెస్ రేంజింగ్ ఫ్రమ్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ ట్వంటీ ఫైవ్ వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ పాసిబుల్ ప్రాఫిట్ దట్ మైట్ బీ మేడ్ ఇన్ సెల్లింగ్ ఎయిట్ బుక్స్ సో ఇక్కడ వెరీ క్లియర్ చూడండి మనం క్వశ్చన్స్ ఏమీ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు జనరల్ క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఇచ్చారో స్టార్టింగ్లో టూ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ మధ్యలో కొన్ని బుక్స్ కొన్నారంట టూ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ మధ్యలో కొన్ని బుక్స్ కొన్నారు తర్వాత ఆ బుక్స్ని ఏం చేశారు త్రీ హండ్రెడ్ టు ఫోర్ ట్వంటీ ఫైవ్ మధ్యలో అమ్మారు అంటే త్రీ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మధ్యలో అమ్మారు అంటున్నారు రైట్ ఈ రేంజ్లో అమ్మారు క్వశ్చన్ ఏంటంటే ఎనిమిది పుస్తకాల అమ్మకం వల్ల వచ్చే గరిష్ట లాభం ఎంత అన్నాడు అంటే గరిష్ట లాభం అంటే ఏంటంటే ఇక్కడ అతి తక్కువ ధర కొని అతి ఎక్కువ ధరకు అమ్మితే వచ్చేదే గరిష్ట లాభం తెలిసిపోతుంది అంటే అతి తక్కువ ధర ఏంటి కొన్న ధరలో టూ హండ్రెడ్ అమ్మిన ధరలో అతి ఎక్కువ ధర ఎంత ఫోర్ ట్వంటీ ఫైవ్ అంటే ఫోర్ ట్వంటీ ఫైవ్ కంటే ఎక్కువ అమ్మలేము ఇంకా అలాగే మనకి ఎంత కొన్నాం లీస్ ప్రైజ్ ఎంత టూ హండ్రెడ్ అంటే మనకి టూ హండ్రెడ్ నుంచి మనకి మ్యాక్సిమం ఎంతకు అమ్మగలుగుతాం ఫోర్ ట్వంటీ ఫైవ్కి అమ్మగలుగుతామని చెప్తున్నాడు అంటే గరిష్ట లాభం ఫైండ్ అవచ్చు అంటే మ్యాక్సిమం మనకి లాభం ఎంత వస్తుంది అంటే టూ హండ్రెడ్కి తక్కువలో తక్కువ టూ హండ్రెడ్ అమ్మినా కొన్న అండ్ ఎక్కువలోకి ఎక్కువ మనకి ఫోర్ ట్వంటీ ఫైవ్కి అమ్మిన ఎంత లాభం వస్తుంది మనకి టూ ట్వంటీ ఫైవ్కి అయితే టూ హండ్రెడ్ నుంచి ఫోర్ ట్వంటీ ఫైవ్ అంటే టూ ట్వంటీ ఫైవ్ లాభం వస్తుంది క్వశ్చన్లో మనకి ఎనిమిది పుస్తకాలు అని అంటే ఒక పుస్తకం టూ ట్వంటీ ఫైవ్ అయితే ఎనిమిది పుస్తకాలకి ఎంత లాభం వస్తుంది అంటే టూ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఎయిట్ సో టూ హండ్రెడ్ ఇంటూ టూ ఎయిట్ జా సిక్స్టీన్ అంటే సిక్స్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ జా టూ హండ్రెడ్ దట్ ఈస్ ఎయిటీన్ హండ్రెడ్ ఓకే సో మనకి గరిష్ట లాభం ఎంత వస్తుంది ఎయిట్ బుక్స్ కంటే ఎయిటీన్ హండ్రెడ్ అని చెప్పవచ్చు ఓకే రైట్ సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్ సో ఇక్కడ కెనాట్ బి డిటర్మెంట్ కూడా ఇచ్చారు సో మీకు ఇది ఆప్షన్ తెలిసి ఉండాలి కెనాట్ బి డిటర్మెంట్కి అండ్ నన్ ఆఫ్ దీస్కి డిఫరెన్స్ తెలిసి ఉండాలి కెనాట్ బి డిటర్మెంట్ అంటే ఏంటి మనం ఇచ్చిన డేటా నుంచి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయలేము ఓకే సో అప్పుడు అంటే ఇచ్చిన డేటా అనేది ఇన్సఫిషియంట్ సఫిషియెంట్గా లేదు మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయలేకపోతే అప్పుడు కెనాట్ బి డిటర్మెంట్ ఆన్సర్ చేయాలి నన్ ఆఫ్ దిస్ అంటే మనకు ఆన్సర్ వచ్చింది బట్ ఆప్షన్లో లేదు సో అప్పుడు నన్ ఆఫ్ దిస్ ఆన్సర్ ఇవ్వాలి ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రూపీస్ టూ థౌజండ్ నైంటీ పాయింట్ ఫోర్ టూకి కొన్ని వస్తువులను దుకాణదారు టూ థౌజండ్ సిక్స్ నాట్ టూ పాయింట్ ఫైవ్ ఎయిట్కి అమ్మితే అతని లాభశాతం సుమారుగా అన్నారు షాప్ కీపర్ సోల్డ్ అనే ఆర్టికల్ ఫర్ రూపీస్ టూ థౌసండ్ నైంటీ పాయింట్ ఫోర్ టూ అప్రాక్సిమేట్లీ వాట్ విల్ బి ద పర్సెంటేజ్ ప్రాఫిట్ ఇఫ్ ఈ సోల్డ్ ద ఆర్టికల్ ఫర్ రూపీస్ టూ థౌజండ్ సిక్స్ నాట్ టూ పాయింట్ ఫైవ్ ఎయిట్ రైట్ సో ఇక్కడ కూడా మనకి క్వశ్చన్ ఏంటంటే అది ఏ క్వశ్చన్ తీసుకోండి అల్టిమేట్లీ ఏమడుగుతున్నారు మనల్ని లాభ శాతం ఫైండ్ అవుట్ చేయమన్నారు లాభ శాతం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి లాభం దేనిమే క్యాలిక్యులేట్ చేయాలి కాస్ట్ ప్రైస్ మీద క్యాలెక్ట్ చేయాలి అంటే లాభ శాతం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి లాభం తెలిసి ఉండాలి అలాగే కాస్ట్ ప్రైజ్ తెలిసి ఉండాలి అప్పుడే మనకి లాభ శాతం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనకి టూ థౌసండ్ నైంటీ పాయింట్ ఫోర్ టూ కొన్ని వస్తువులను కొన్నారు అన్నాడు అంటే కాస్ట్ ప్రైస్ కొనుగోలు ధర ఇచ్చారు కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చారు టూ జీరో నైన్ జీరో పాయింట్ ఫోర్ టూ అలాగే దుకాందారు ఎంతకు సేల్ చేశారు సెల్లింగ్ ప్రైస్ కూడా ఇచ్చారు టూ సిక్స్ జీరో టూ పాయింట్ ఫైవ్ ఎయిట్ మనకి లాభ శాతం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం కావాలి ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలి కదా రైట్ సో ప్రాఫిట్ ఇవ్వలేదు కాబట్టి మనకు ఫస్ట్ ప్రాఫిట్ తెలియాలి ప్రాఫిట్ ఎలా తెలుస్తుంది సెల్లింగ్ ప్రైస్ నుంచి కాస్ట్ ప్రైస్ చేస్తే ప్రాఫిట్ తెలుస్తుంది ఓకే రైట్ అంటే సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి డిఫరెన్సే ప్రాఫిట్ రైట్ సో ఇక్కడ మనకి క్వశ్చన్లో క్లియర్గా మెన్షన్ చేశారు సుమారుగా అని చెప్పారు అంటే అప్రాక్సిమేట్లీ అని చెప్పారు సో అప్రాక్సిమేట్ అని చెప్పినప్పుడు వీరు కూడా ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు అంటే వీలైనంతవరకు నియరెస్ట్ వాల్యూస్ తీసుకొని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి ఓకే రైట్ సో ఇప్పుడు మనకి టూ థౌజండ్ నైంటీ అంటే మనం ఎంత తీసుకోవచ్చు టూ వన్ హండ్రెడ్ తీసుకోవచ్చు కదా రైట్ టూ థౌజండ్ సిక్స్ నాట్ టూ వీలైనంతవరకు నియరెస్ట్ వాల్యూ తీసుకోండి టూ థౌజండ్ సిక్స్ నాట్ టూ అంటే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ తీసుకోవచ్చు ఓకే రైట్ సో అప్రాక్సిమేట్లీ అని చెప్పారు కాబట్టి అలా మనం నియరెస్ట్ వాల్యూ తీసుకున్నాం ఓకే రైట్ సో ఇప్పుడు మనకి ఈ డిఫరెన్స్ ఏమవుతుంది టూ థౌసండ్ వన్ కొన్నాడు టూ థౌసండ్ సిక్స్ అమ్మారు అంటే ఎంత ప్రాఫిట్ వస్తుంది డిఫరెన్స్ ఎంత మనకి ఫైవ్ హండ్రెడ్ ప్రాఫిట్ వస్తుంది ఓకే రైట్ సో మనకి లాభ శాతం ఫైండ్ అవుట్ చేయాలి లాభ శాతం దేమే కలెక్ట్ చేస్తాం ఎప్పుడు కూడా కొనుగోలు ధర మీద క్యాలెక్ట్ చేయాలి అంటే ఈ ఫైవ్ హండ్రెడ్ అనేది టూ థౌజండ్ వన్ హండ్రెడ్లో ఎంత శాతం అంటున్నాడు ఫైవ్ హండ్రెడ్ అనేది టూ థౌసండ్ వన్ హండ్రెడ్లో ఎంత శాతం ఓకే రైట్ సో ఇలా మనం ఎనలైజ్ చేయాల్సి వచ్చినప్పుడు జస్ట్ బై అబ్జర్వేషన్ మనం ఎనలైజ్ చేయగలుగుతాం కాకపోతే మీరు మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం ఇక్కడ రాస్తున్నాను ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి ఫైవ్ హండ్రెడ్ మనకి కాస్ట్ ప్రజెంత టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఎంత శాతం అంటే ఏం చేయాలి ఇన్ టూ హండ్రెడ్ ఇన్ టూ హండ్రెడ్ అంటే టూ జీరోస్ యాడ్ చేయండి ఓకే రైట్ సో దీన్ని మనం మొత్తం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ మ్యాక్సిమం ఏం చేస్తారంటే ఇక్కడ క్యాల్యులేషన్ చేయాల్సి వచ్చినప్పుడు ఎన్ఐ చేయడానికి ట్రై చేయండి ఫర్ ఎగ్జాంపుల్ అప్రాక్సిమేట్లీ ఎల్ఐ చేయడానికి ట్రై చేయండి ఇక్కడ ట్వంటీ వన్ ఉంది ఇక్కడ ఫిఫ్టీ ఉంది ట్వంటీ వన్ ఫిఫ్టీ ఎనీ టైమ్స్ పోతుంది మనకి టూ టైమ్స్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అంటే టూ టైమ్ టూ టైమ్స్ కదా రైట్ ఒకసారి ఆప్షన్ చూడండి ఆప్షన్లో ఎక్కడైనా ఆప్షన్లు ఫోర్ ఆప్షన్లు టూ ఓన్లీ వన్ ఆప్షన్లు ఉందనుకోండి ఫస్ట్ ఇమ్మీడియట్లీ ఆన్సర్ టిక్ చేయండి సెకండ్ స్టెప్కి వెళ్ళకండి ఓకే రైట్ అవసరమైతే తప్ప ఇక్కడ ఆన్సర్ మనం సాల్వ్ చేయొద్దు మనం ఇంతకుముందు డిస్కస్ చేశాం ఆన్సర్స్ సాల్వ్ ఎలా చేయాలో తెలియాలి బట్ ఆన్సర్స్ సాల్వ్ చేయకుండానే ఆన్సర్ని ఐడెంటిఫై చేయాలి అది మన ప్రిపరేషన్లో మెయింటైన్ చేయాలి ఓకే రైట్ సో ట్వంటీ వన్ టూ జా ఫార్టీ అంటే ట్వంటీ వన్ టూ జా ఫార్టీ టూ కదా రైట్ ఇక్కడ ఫిఫ్టీ ఉంది సో అక్కడ టూ టైమ్స్ అంటే సెకండ్ ఆప్షన్లో ఉంది థర్డ్ ఆప్షన్లో ఉంది రైట్ నావ్ అంటే ట్వంటీ కానీ ట్వంటీ ఫైవ్ కానీ ఆన్సర్ కావచ్చు అని మనకు తెలిసిపోయింది రైట్ నావ్ సో నెక్స్ట్ మనకి ట్వంటీ వన్ టూ జా ఎంత వస్తుంది ఫార్టీ టూ రిమైనింగ్ ఎంత ఉంది ఎయిట్ ఎయిట్ అంటే మనకి ఎగ్జాక్ట్లీ మనకి జీరో అయితే రాదు కదా ఖచ్చితంగా సమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది అంటే జీరో రాదు కాబట్టి డెఫినెట్లీ ఆన్సర్ ఏమవుతుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఎందుకంటే ఎగ్జాక్ట్లీ మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ డివిజల్ కాలేదు కాబట్టి సో డెఫినెట్లీ ఆన్సర్ ఏమవుతుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఇక్కడ ఆన్సర్ సాల్వ్ చేయకుండానే ఆన్సర్ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి ఓకే సో ఆన్సర్ ఏమవుతుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ క్లియర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఆల్ఫ్రెడ్ పాత స్కూటర్ని ఫోర్త్ ఆన్సర్ అనుక్కొని ఎయిట్ హండ్రెడ్ ఖర్చుతో రిపేర్లు చేయించి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి అమ్మితే అతని లాభశాతం ఎంత ఆల్ఫ్రెడ్ బాయ్స్ అండ్ ఓల్డ్ స్కూటర్ ఫర్ రూపీస్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ స్పెన్స్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ ఆన్ ఇట్స్ రిపేర్స్ ఇఫ్ ఈ సేల్స్ ద స్కూటర్ ఫర్ రూపీస్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఈజ్ గెయిన్ పర్సెంటేజ్ ఓకే లాభశాతం అడిగారు లాభశాతం అనేది నాకు ఏం కావాలి లాభం కావాలి కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి ఓకే రైట్ సో ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో స్కూటర్ని ఎంత కొన్నారు ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కొన్నారు ఓకే రైట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఖర్చుతో రిపేర్ చేయించారంట సో ఎప్పుడైనా సరే ఏదైనా ఒక వస్తువుని ఎక్కొని దానికి సంబంధించిన ఇంకా అడిషనల్గా అమౌంట్ ఇంకర్జ్ చేస్తే అప్పుడు అది కాస్ట్ ప్రైజ్కి యాడ్ చేయండి అది రిపేర్స్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఓకే రైట్ సో ఎలాంటి ఎక్స్పెన్స్ ఇంకర్ చేసినా అది కాస్ట్ ప్రైజ్కి యాడ్ చేయాలి సో ఇప్పుడు ఆ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ రిపేర్స్కి దీనికి సంబంధించి ఆ ఫోర్ థౌసండ్కి యాడ్ చేస్తే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఇది కాస్ట్ ప్రైజ్గా తీసుకోవాలి ఓకే ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ కూడా ఇచ్చారు వాళ్ళు సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చారు ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సో మనకి లాభ శాతం ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఓకే సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రాఫిట్ దేని మీద చేయాలి కాస్ట్ ప్రైజ్ మీద క్యాల్యులేట్ చేయాలి సో మనకి ప్రాఫిట్ ఎంత మనకి త్రీ హండ్రెడ్ కదా రైట్ అంటే ఫైవ్ థౌసండ్ ఫైన్ కొని ఫైవ్ థౌసండ్ ఎయిట్ అండ్కి అమ్మారు అంటే లాభం ఎంత వచ్చింది త్రీ హండ్రెడ్ ఈ త్రీ హండ్రెడ్ దేనిలో చూసుకోవాలి కాస్ట్ ప్రైస్లో చూసుకోవాలి అంటే త్రీ హండ్రెడ్ కాస్ట్ ప్రైజ్లో ఎంత శాతము అన్నాడు ఓకే ఇప్పుడైతే ఎంత శాతం అని మెన్షన్ చేస్తారో అప్పుడు ఏం చేయాలి న్యూమరేటర్లో టూ జీరోస్ యాడ్ చేయండి ఓకే రైట్ ఇలా క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం ఆన్సర్ సాల్వ్ చేయకుండానే ఆన్సర్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఓకే రైట్ సో ఇప్పుడు కూడా మీరు ప్రాక్టీస్లో అలవాటు చేసుకుంటుండండి ఇక్కడ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏంటంటే ఆన్సర్ వచ్చిందా రాలేదా మీరు ఎలా చేశారు అనేది ఎవరు చూడ ఎవరు చూడరు ఓకే రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అకాడమిక్ ఎగ్జామ్ కాదు మనం డీటెయిల్గా ఆన్సర్స్ వేసి చూపించడానికి అది ఆల్వేస్ మైండ్లో పెట్టుకోండి ఓకే రైట్ సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఇక్కడ థర్టీ త్రీ హండ్రెడ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ అప్రాక్సిమేట్లీ ఎన్లేజ్ చేయండి ఓకే ఫిఫ్టీ ఫైవ్ ఎన్ని టైమ్స్ పోతుంది సిక్స్ టైమ్స్ కాదు కదా ఇక్కడ ఫైవ్ సిక్స్ థర్టీ అంటే త్రీ హండ్రెడ్ దాటిపోతుంది సో ఫిఫ్టీ ఫైవ్ ఎన్ని టైమ్స్ పోతుంది ఫైవ్ టైమ్స్ పోతుంది ఒక్కసారి ఆప్షన్ చూడండి ఏ ఆప్షన్లో ఉంది సెకండ్ ఆప్షన్లో ఉంది దాట్స్ ఇట్ సో ఇమీడియట్లీ సెకండ్ థాట్ లేకుండా సెకండ్ ఆప్షన్ పెట్టండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి ఓకే అంతేగాని సిన్సియర్గా ఉండొద్దు అంటే దీని ఆన్సర్ నేను సాల్వ్ చేస్తాను ఆన్సర్ సాల్వ్ చేస్తేనే నేను హ్యాపీగా ఉంటుంది అనుకుంటే డెఫినెట్లీ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది సో వరకు మన టార్గెట్ ఏంటంటే ఆల్వేస్ స్టెప్స్ అవాయిడ్ చేయడం అండ్ ఆన్సర్ సాల్వ్ చేయకుండా ఆన్సర్ని ఐడెంటిఫై చేయడం ఓకే సో అలాగే డిఫరెంట్గా థింక్ చేయడం సో లాజికల్గా థింక్ చేయడం ఇవన్నీ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్లో అప్లై చేయాలి ఎప్పుడైతే ప్రాక్టీస్లో అప్లై చేస్తారో అప్పుడు మీకు ప్రాబ్లమ్స్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు ఓకే రైట్ సో ఆన్సర్ ఏమవుతుంది ఫైవ్ ఫైవ్ బై లెవెన్ పర్సెంట్ రైట్ నా నెక్స్ట్ క్వశ్చన్ ఒక దుకాణదారుడు ఫోర్ ట్వంటీ పెట్టి సెవెంటీ కేజీల బంగాళదుంపలను దుంపలను కొని మొత్తం దుంపలను ఒక కేజీ సిక్స్ రూపీస్ ఫిఫ్టీ చొప్పున అమ్మితే అతని లాభశాతం ఎంత ఈ షాప్కీపర్ పర్చేస్ సెవెంటీ కేజీ ఆఫ్ పొటాటోస్ ఫర్ రూపీస్ ఫోర్ ట్వంటీ అండ్ సోల్ ద ఓల్ లాట్ అట్ ద రేట్ ఆఫ్ సిక్స్ రూపీస్ ఫిఫ్టీ పైసా పర్ కేజీ వాట్ విల్ బీ ఈస్ గెయిన్ పర్సెంట్ ఓకే మళ్ళీ అగైన్ లాభశాతమే అడిగారు సో లాభశాతం కావాలంటే లాభం కావాలి అలాగే కాస్ట్ ప్రైజ్ కావాలి సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఇచ్చారు ఒక దుకాణదారుడు ఫోర్ ట్వంటీ పెట్టి డెడ్ కేజీల బంగాళ విమ కొన్నాడంట కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మొత్తం దుమ్మడు ఒక కేజీ ఒక కేజీ సిక్స్ రూపీస్ ఫిఫ్టీ చెప్తున్నాను అంటే మొత్తం విలువ ఇవ్వలేదు ఒక కేజీకి ఎంత అమ్మారని చెప్తున్నారు ఒక కేజీకి ఎంత అమ్మారు సిక్స్ రూపీస్ ఫిఫ్టీ పైసాకి అమ్మారు అంటే మనకి ఎంత పెట్టుకున్నారు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పెట్టుకున్నారు ఎన్ని బంగాళం దుంపలను కొన్నారు సెవెంటీ అంటే ఒక కేజీకి ఎంత ధరకు పెట్టుకున్నారు సిక్స్ రూపీస్ పెట్టుకున్నారు ఓకే ఇది కాస్ట్ ప్రైస్ సిక్స్ రూపీస్ పెట్టుకున్నారు ఎంత అమ్మారు సెల్లింగ్ ప్రైస్ ఎంత సిక్స్ రూపీస్ ఫిఫ్టీ పైసకి అమ్మారు లాభ శాతం ఎంత అంటున్నాడు ఓకే రైట్ సో లాభం ఎంత వచ్చిందంటే సిక్స్ రూపీస్ పెట్టుకొని సిక్స్ రూపీస్ ఫిఫ్టీ పైసకి అమ్మితే ఎంత లాభం వచ్చింది వాడికి పాయింట్ ఫైవ్ లాభం వచ్చింది ఓకే ఫిఫ్టీ పైస లాభం వచ్చింది లాభశాతం అడిగాడు లాభశాతం దేనిలో తీసుకోవాలి కాస్ట్ ప్రైస్ అంటే వెరీ క్లియర్ ఈ పాయింట్ ఫైవ్ సిక్స్ రూపీస్లో ఎంత శాతము అన్నాడు ఓకే రైట్ ఎంత శాతం అంటే మనం ఏం చెప్పాను ఇక్కడ డెసిమల్ పాయింట్ వచ్చింది కదా మీకు ఆల్రెడీ మీకు డిస్కస్ చేశాను స్పీడ్ మ్యాథ్స్లో ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ డిస్కస్ చేశాను డెసిమల్స్ ఎలా తీసుకోవాలి డివిజన్స్ ఎలా చేయాలి మల్టిప్లై ఎలా చేయాలని మీరు ఖచ్చితంగా ఆ స్పీడ్ మ్యాథ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి అప్పుడు ఇక్కడ క్యాల్యులేషన్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు ఓకే అదర్వైజ్ ఇక్కడ స్టక్ అయిపోతారు రైట్ సో ఇన్ టూ హండ్రెడ్ అంటే టూ జీరోస్ తీసుకో చెప్పాను కదా ఎనీయావు ఇక్కడ డెసల్ పాయింట్ ఉంది కాబట్టి మనకి వన్ జీరో తీసుకుంటే సరిపోతుంది ఓకే రైట్ డెసల్ పాయింట్ ఉంది కాబట్టి టూ జీరోస్ బదులు వన్ జీరో తీసుకుంటే అప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది ఫిఫ్టీ అనుకోండి సో సిక్స్ ఫిఫ్టీలో ఎన్ని టైమ్స్ పోతుంది ఎయిట్ టైమ్స్ సో ఇక్కడ ఉంది ఆప్షన్లో థర్డ్ ఆప్షన్ దట్స్ ఇట్ సో ఆన్సర్ ఏమవుతుంది ఎయిట్ వన్ బై త్రీ పర్సెంట్ క్లియర్ రైట్ సో ఇక్కడ మనకి ఇది మనం చేయగలుగుతామా లేదా మనకు తెలుసా లేదా అని టెస్ట్ చేయట్లేదు ఓకే అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి దీని ఆన్సర్ అందరూ సాల్వ్ చేయగలుగుతారు నేను చేయగలుగుతాను మీరు చేయగలుగుతారు థర్డ్ క్లాస్ స్టూడెంట్ కూడా చేయగలుగుతాడు ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం ఓకే రైట్ సో ఇక్కడ ఆన్సర్ సాల్వ్ చేయడం ఇంపార్టెంట్ కాదు ఆన్సర్ సాల్వ్ చేయకుండానే ఆన్సర్ని ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్ సో ఆల్వేస్ అది మైండ్లో పెట్టుకోండి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అప్లై చేయండి ఓకే రైట్ సో ఇన్ కేస్ మీరు చేయాలనుకోండి సిక్స్ ఏజ్ ఫార్టీ ఎయిట్ రిమైనింగ్ ఎంత ఉంది మనకి టూ టూ బై సిక్స్ అంటే వన్ బై త్రీ కదా దాట్ సో ఆన్సర్ ఎయిట్ వన్ బై త్రీ క్లియర్ సో ఎప్పుడు కూడా ఆన్సర్ కంప్లీట్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయకండి సాల్వ్ చేయకుండానే ఆప్షన్ నుంచి ఆన్సర్ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి మాక్సిమం స్టెప్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఇదంతా మీరు ప్రాక్టీస్లో అప్లై చేస్తూ ఉండండి ఓకే రైట్ నా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒక డజన్ త్రీ సెవెంటీ ఫైవ్ పెట్టి ఇరవై డజన్ల ఆట వస్తులను కొని ఒక్కొక్క వస్తువును ముప్పై మూడు రూపాయల చొప్పున అమ్మితే అతని లాభశాతం ఎంత శామ్ పర్చేజ్ ట్వంటీ డజన్స్ ఆఫ్ టాయ్స్ అట్ ద రేట్ ఆఫ్ త్రీ సెవెంటీ ఫైవ్ ఫర్ డజన్ ఈ సోల్డ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ అట్ ద రేట్ ఆఫ్ థర్టీ త్రీ వాట్ వాజ్ ఈజ్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఓకే రైట్ సో అగైన్ మనకి లాభ శాతం ఫైండ్ అవుట్ చెన్నాడు ఫస్ట్ మనకి కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ తీసుకుంటే మీకు ఆ డిఫరెన్స్ లాభం వస్తుంది తర్వాత లాభం కాస్ట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది రైట్ నా ఇక్కడ చూడండి త్రీ సెవెంటీ ఫైవ్ పెట్టి ఇరవై డజన్ ఆటోస్లను కొన్నాడు కొని ఒక్కొక్క వస్తువుని ముప్పై మూడు రూపాయలు చెప్పుని అమ్మాడు ఒక్కొక్క వస్తువుని ముప్పై మూడు రూపాయలు చెప్పున అమ్మాడు అంటే ఒక ఒక్క వస్తువుని ముప్పై మూడు రూపాయలు అంటే ఒక డజన్ ఎంత అవుతుంది మనకి ట్వెల్వ్ ఇంటూ థర్టీ త్రీ ట్వెల్వ్ త్రీ జా థర్టీ సిక్స్ త్రీ క్యారీ ట్వెల్వ్ థర్టీ సిక్స్ ప్లేస్ త్రీ థర్టీ నైన్ త్రీ నైంటీ సిక్స్ రూపీస్ పెట్టి మనకి అమ్మాడు ఓకే సెల్లింగ్ ప్రైస్ ఒక డజన్ ఒక డజన్ ఎంత పెట్టి కొన్నాడు త్రీ సెవెంటీ ఫైవ్ పెట్టి కొన్నాడు అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది మనకి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అవుతుంది ఒక డజన్కి ఓకే రైట్ ఇక్కడ వాడు ఇరవై డజన్లు కొన్నాడా నలభై డజన్లు కొన్నాడు అనేది మ్యాటర్ కాదు ఎందుకంటే మనకి ఎంత అమ్మాడు ఒక వస్తువుని ముప్పై మూడు రూపాయలు చెప్పాడు కాబట్టి మనం ఒక డజన్ వేళ తీసుకుంటే త్రీ నైంటీ సిక్స్ వచ్చింది అక్కడ కూడా ఒక డజన్ కాస్ట్ ప్రైస్ తీసుకున్నాం సో అక్కడ ఇరవై డజన్లు కొన్నా ముప్పై డజన్ కొన్నా ఎఫెక్ట్ ఏం కాదు ఓకే దాన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు రైట్ నా ఇప్పుడు మనకి లాభ శాతం ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రాఫిట్ పర్సెంట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది త్రీ సెవెంటీ ఫైవ్ కొన్నాడు త్రీ నైంటీ సిక్స్కి అమ్మాడ్ అంటే అప్పుడు డిఫరెన్స్ ఎంత అవుతుంది ఎయిటీ ఫైవ్ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ అంటే ట్వంటీ వన్ డిఫరెన్స్ అంటే ట్వంటీ వన్ ప్రాఫిట్ వచ్చింది అంటే ఈ ప్రాఫిట్ ట్వంటీ వన్ దేమే కలెక్ట్ చేయాలి కాస్ట్ ప్రైస్ త్రీ సెవెంటీ ఫైవ్ శాతం కాబట్టి ఏం చేయాలి టూ జీరోస్ న్యూమరేటర్కి యాడ్ చేయండి ఓకే ఇప్పుడు సింప్లిఫై చేయండి సింప్లిఫై చేయమంటే సిన్సియర్గా చేయకండి ఓకే రైట్ సో ఇక్కడ మాక్సిమమ్ ఆప్షన్స్ని యూజ్ చేయండి నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మీరు స్టెప్స్ తీసుకోకుండానే ఆన్సర్ చేయగలుగుతారు ఓకే రైట్ సో థర్టీ సెవెన్ ఉంది ఇక్కడ టూ టెన్ అనుకోండి అప్రాక్సిమేట్ చూడండి ఎన్ టైమ్స్ పోతుంది థర్టీ సెవెన్ అంటే ఫార్టీ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టూ హండ్రెడ్ అనుకుందాం ఇన్ కేస్ మీరు ఎనలే చేయలేకపోతే అలా చేస్తూ ఉండండి ప్రాక్టీస్ చేస్తుంటే మీకు అలవాటు అయిపోతుంది రైట్ ఎనీ టైమ్స్ పోతుంది మనకి ఫైవ్ టైమ్స్ ఎక్కడుంది ఆప్షన్లో థర్డ్ ఆప్షన్ సో డిఫరెంట్గా ఆన్సర్ ఏమవుతుంది ఫైవ్ పాయింట్ సిక్స్ థర్సెంట్ ఓకే రైట్ సో ఇది మమ్మల్ని మనల్ని ఎలా చేయాలో వాడికి మిమ్మల్ని టెస్ట్ చేయట్లేదు కాన్సెప్ట్ ఏంటంటే ఆన్సర్ సాల్వ్ చేయకుండానే ఆన్సర్ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి ఓకే రైట్ సో అఫ్ కోర్స్ మీకు డివిజన్ ఎలా చేయాలో మీకు ఆల్రెడీ డిస్కస్ చేసాను స్పీడ్ మ్యాథ్స్లో జస్ట్ బై ఇన్స్పెక్షన్ చూడగానే డివిజన్ క్యాల్యులేషన్ ఎలా చేయాలో డిస్కస్ చేశాను సో ఖచ్చితంగా మీరు స్పీడ్ మ్యాక్స్ క్లాసెస్ చూడండి మీకు ఈజీగా సెకండ్స్లోనే ఆన్సర్ చేయగలుగుతారు ఓకే ఇన్ కేస్ మీకు డౌట్ అవ్వచ్చు అక్కడ ఫైవ్ పాయింట్ సిక్స్ అంటే ఫైవ్ పాయింట్ ఫోర్ ఉంటే ఏం చేస్తారు ఫైవ్ పాయింట్ త్రీ ఉంటే ఉంటారు డెఫినెట్గా ఉండడానికి ఛాన్స్ ఉంది ఉండదని అనట్లేదు ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయాలి ఖచ్చితంగా చేయాలంటే ఏం చేయాలి మళ్ళీ సిన్సియర్గా నాకు డివిజన్ తెలుసు నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను కాదు నేను డివిజన్ షార్ట్ కట్ చెప్పాను చూడగానే మనం ఆన్సర్ ఎలా చేయొచ్చు సెకండ్స్లో మనం ఆన్సర్ ఎలా చేయొచ్చు అని మీకు స్పీడ్ మ్యాథ్స్లో డిస్కస్ చేశాను ఆ కాన్సెప్ట్ మీవైతే ఖచ్చితంగా మీరు ఫస్ట్ పర్ఫెక్ట్గా ఉంటే సో అది ఎక్కడ ఇచ్చినా ఎలా ఇచ్చిన ఆప్షన్స్ ఎలా ఇచ్చినా మీరు ఇది కూడా డివిజన్ కూడా మీరు సెకండ్స్లో ఆన్సర్ సాల్వ్ చేయగలుగుతారు ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం త్రీ ఫిఫ్టీ పెట్టి హండ్రెడ్ ఆరెంజ్ కొని వాటిని డజన్ నలభై ఎనిమిది రూపాయల చొప్పున అమ్మితే లాభం లేదా నష్ట శాతం హండ్రెడ్ ఆరెంజెస్ ఆర్ బాట్ ఎట్ ద రేట్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ అండ్ సోల్డ్ అట్ ద రేట్ ఆఫ్ ఫార్టీ ఎయిట్ ఫర్ డజన్ ద పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ రైట్ ఇక్కడ త్రీ ఫిఫ్టీ పెట్టి హండ్రెడ్ హారెంజ్లకు కొన్నాడంట అంటే ఒక ఆరెంజ్ ధర ఎంత అవుతుంది మనకి త్రీ ఫిఫ్టీ పెట్టి హండ్రెడ్ హారెంజ్లు అనుకుంటే ఒక ఆరెంజ్ మనకి ఎంత వస్తుంది మనకి త్రీ పాయింట్ ఫైవ్ వస్తుంది అలాగే డజను నలభై ఎనిమిది చొప్పున అమ్మితే అన్నాడు అంటే డజన్ నలభై నది చొప్పున అమ్మితే అంటే ఒక దానికి ధర ఎంత అవుతుంది మనకి సెల్లింగ్ ప్రైస్ ఫార్టీ ఎయిట్ డజన్ కదా అంటే బై ట్వెల్వ్ తీసుకుంటే ఫోర్ రూపీస్కి ఒకటి అమ్మాడు అంటే ఒక ఆరెంజ్ త్రీ ఫిఫ్టీ త్రీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ కొని ఫోర్ రూపీస్కి అమ్మితే ఎంత లాభ శాతం లేదా నష్ట శాతం అంటున్నాడు ఓకే సో కాస్ట్ పై త్రీ పాయింట్ ఫైవ్ ఉంది సెల్లింగ్ ప్రైస్ ఫోర్ ఉందంటే పాయింట్ ఫైవ్ ఎక్కువ ఉంది అంటే ఫిఫ్టీ పైసా ఎక్కువ అమ్మాడు కాబట్టి అప్పుడు దానికి ఎంత వస్తుంది లాభం వస్తుంది రైట్ నా సో లాభ శాతం రేమైకి ఎలైట్ చేయాలి పాయింట్ ఫైవ్ ఈ త్రీ పాయింట్ ఫైవ్లో ఎంత శాతం అని అడుగుతున్నాడు ఓకే రైట్ చూడండి అది కూడా మీరు మ్యాక్సిమం స్టెప్స్ అవాయిడ్ చేయండి మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం నేను ఇలా రాస్తున్నాను అది కూడా మీరు అవాయిడ్ చేయాలి సో ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఫైవ్ ఉంది ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ ఉంది అంటే ఇక్కడ డిస్టల్ పాయింట్ ఇక్కడ డిసెంట్ పాయింట్ డిలీట్ చేయండి ఫైవ్ ఎన్ని టైమ్స్ పోతుంది సెవెంటీ ఫైవ్లో సెవెన్ టైమ్స్ ఎగ్జాక్ట్లీ సెవెన్ టైమ్స్ పోతుందంటే వన్ బై సెవెన్ వన్ బై సెవెన్ అంటే మనకు డిస్కస్ చేసాం ఫ్రాక్షన్స్ టు పర్సెంటేజ్ సో వన్ బై సెవెన్ ఈజ్ ఈక్వల్ ఎంత ఫోర్టీన్ పాయింట్ టూ టూ ఎయిట్ ఆర్ ఫోర్టీన్ టూ బై సెవెన్ పర్సెంట్ ఓకే సో ఆన్సర్ ఏమవుతుంది ఫోర్టీన్ టూ బై పర్సెంట్ సో ఇక్కడ గేనా లాసా రెండు ఇచ్చారు కాబట్టి మనం ఇంతకుండా డిస్కస్ చేసాం కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది గేన్ సో ఆన్సర్ ఏమవుతుంది ఫోర్టీన్ టూ బై సెవెన్ పర్సెంట్ గెయిన్ ఓకే సో అలా మ్యాక్సిమమ్ స్టెప్స్ మనం అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి ఓకే రైట్ సో మనకి ప్రాఫిట్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రాఫిట్ ఎంత పాయింట్ ఫైవ్ కాస్ట్ ప్రైజ్ ఎంత త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కాబట్టి ఇంటూ హండ్రెడ్ చేయాలి ఓకే సో ఎనీయో ఇక్కడ పాయింట్ ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి డెసినల్ పాయింట్ ఇగ్నోర్ చేసేది ఫైవ్ అవుతుంది థర్టీ ఫైవ్ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ ఉంది థర్టీ ఫైవ్ సెవెన్ టైమ్స్ ఫైవ్ వన్ జా ఫైవ్ సెవెన్ జా అంటే హండ్రెడ్ బై సెవెన్ అంటే వన్ బై సెవెన్ వన్ బై సెవెన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి ఫోర్టీన్

సో ఇక్కడ ఏంటంటే మనకి అమ్మకం ద్వారా ఫైండ్ అవుట్ చేయమన్నాడు సో సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయడానికి వీ హ్యావ్ డిఫరెంట్ మెథడ్స్ యాక్చువల్లీ అంటే ఫార్మ్లో అప్లై చేయొచ్చు అలాగే డిఫరెంట్ మెథడ్స్ అప్లై చేయొచ్చు సో ఇలాంటి మెథడ్స్ మేము అప్లై చేయకుండా సింపుల్గా మీరు సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలంటే కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చారు మనకి ఫోర్టీన్ హండ్రెడ్ ఇచ్చారు సో నష్టం వచ్చిందా లాభం వచ్చిందా నష్టం వచ్చింది కాబట్టి మైనస్ చేయండి ఎంత మైనస్ చేయాలి ఫిఫ్టీన్ పర్సెంట్ అంత సో డైరెక్ట్గా మనకి కాస్ట్ ప్రైస్ నుంచి ఎంత శాతం అయితే ఆ వాల్యూ ఉంటుందో అది చేస్తే మీకు వచ్చేది సెల్లింగ్ ప్రైస్ ఓకే రైట్ సో ఫోర్టీన్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఎంత అంటే మనం షార్ట్ కట్ డిస్కస్ చేసాం పర్సెంటేజ్లో ఎలాంటి పర్సెంటేజ్ సరే జస్ట్ సెకండ్స్లో సింగిల్ స్టెప్లో మనం ఆన్సర్ ఎలా చేయాలో మనం పర్సంటేజ్ కాన్సెప్ట్ డిస్కస్ చేసాం ఓకే సో అలాగే స్పీడ్ మ్యాథ్స్ కూడా డిస్కస్ చేశాం సో ఇప్పుడు చూడండి ఫోర్టీన్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఏం లేదు అంటే ఫస్ట్ టెన్ పర్సెంట్ అనుకోవడం ఫైవ్ పర్సెంట్ అనుకోవడం అలా అనుకోవడం కంటే జస్ట్ మల్టిప్లై చేయండి డైరెక్ట్గా ఫిఫ్టీన్ ఫోర్ జా సిక్స్టీ సిక్స్ క్యారీ ఫిఫ్టీన్ వన్ జా ఫిఫ్టీన్ ప్లస్ సిక్స్ ట్వంటీ వన్ దాట్ సో ఇక్కడ మనకి టూ జీరోస్ ఉన్నాయి కదా సో టూ జీరోస్ ఉన్నాయి కాబట్టి మనకి ఒక జీరో కన్సల్ట్ చేయండి ఓకే రైట్ అంటే టూ జీరోస్ ఇగ్నోర్ చేయండి పర్సంటేజ్ కాబట్టి టూ జీరోస్ ఇగ్నోర్ చేయండి అలా జీరోస్ లేకపోతే ఏం చేయాలని చెప్పాను టూ డిట్స్ ముందు డిసన్ పాయింట్ తీసుకోవాలని చెప్పాను అంటే మల్టిప్లై చేసిన తర్వాత ఓకే రైట్ సో ఇప్పుడు ఫోర్టీన్ నుంచి టూ టెన్ లెట్ చేయండి డైరెక్ట్గా మీకు ఆన్సర్ వస్తుంది ఫోర్టీన్ నుంచి టూ టెన్ ఎంత మనకి లెవెన్ నైన్టీ కదా సెట్ సో ఇదే మొత్తం మనకి సెల్లింగ్ ప్రైస్ ఓకే రైట్ సో ఎప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు సో జస్ట్ మనకి ఎంతైతే ఆ పర్సెంటేజ్ వాల్యూ కలెక్ట్ చేస్తే డైరెక్ట్గా లెచ్ చేయండి మీకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది ఓకే రైట్ సో ఆర్ జనరల్గా మనం ఎలా చేస్తామంటే ఫార్మ్లా అప్లై చేయకుండా కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటాం ఓకే హండ్రెడ్ పర్సెంట్ కాస్ట్ ప్రైస్ కాస్ట్ ప్రైజ్ ఎంత వన్ థౌజండ్ ఫోర్టీన్ ఫోర్ హండ్రెడ్ పదిహేను శాతం నష్టానికి అమ్మాడు అన్నాడు అంటే ఈ ఫోర్టీన్ పెట్టి కొని వాడు పదిహేను శాతం నష్టానికి అమ్మాడు అన్నాడు పదిహేను శాతం నష్టానికి అమ్మాడు అంటే ఆ విలువ అమ్మిన విలువ ఎంత శాతం రిప్రజెంట్ చేస్తుంది ఎయిటీ ఫైవ్ పర్సెంటే కదా రైట్ అంటే వంద శాతం పెట్టి కొన్నాడు పదిహేను శాతం నష్టానికి అమ్మాడు అంటే వంద శాతం నుంచి పదిహేను వచ్చేసి ఎంత ఎయిటీ ఫైవ్ పర్సెంట్కి అమ్మాడు అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ విలువ ఎంత అంటే హండ్రెడ్ పర్సెంట్కి వన్ థౌసండ్ ఫోర్టీన్ అయితే ఎయిటీ ఫైవ్ పర్సెంట్కి ఎంత అని క్యాల్యులేట్ చేయాల్సి ఉంటుంది ఓకే రైట్ సో ఇలాంటి క్యాల్యులేషన్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా మళ్ళీ క్రాస్ మార్కెట్ చేసి డివైడ్ బై హండ్రెడ్ చేసి సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మ్యాక్సిమం స్టెప్స్ అవాయిడ్ చేయండి ఓకే రైట్ సో ఇక చూడండి మనకి అబ్జర్వ్ చేస్తే మనకి ఫైవ్ ట్వంటీ జా ఫైవ్ సెవెంటీ జా ఓకే ఒకసారి స్టాప్ చేయండి ఇక కంప్లీట్గా సాల్వ్ చేయకండి ఇక్కడ మీరు వచ్చిన ఆప్షన్స్లో ఏదైతే ఎగ్జాక్ట్లీ సెవెంటీన్తో ఈ నెంబర్తో ఎగ్జాక్ట్లీ మనకి సెవెంటీన్ మల్టిపుల్ ఉంటుందో అదే మీకు ఆన్సర్ అవుతుంది ఓకే రైట్ అంటే మీరు ఆప్షన్ చూస్తే చూడండి సెవెంటీన్ మల్టిపుల్ ఏముంది వన్ వన్ నైన్ కదా ఇక్కడ సెవెంటీన్ సెవెన్ జా వన్ వన్ నైన్ సో ఆన్సర్ ఏమవుతుంది థర్డ్ ఆప్షన్ క్లియర్ రైట్ అండ్ యూ హ్యావ్ సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు మీట టు గో ఫర్ డైరెక్ట్లీ పర్సంటేజ్ కలెక్ట్ చేసి లెట్ చేయండి మీకు ఆన్సర్ వస్తుంది రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫోర్ హండ్రెడ్ ఖరీదు చేసే వస్తువును ఏ ఇరవై శాతం లాభంతో బికి అమ్మగా బి తను ఏకి ఇచ్చిన ధరపై పది శాతం లాభం వేసుకొని దాన్ని సికి అమ్మాడు బికి సి చెల్లించిన సొమ్ము ఎంత ఏ సెల్స్ అన్ ఆర్టికల్ విచ్ కాస్ట్ ఇన్ ఫోర్ హండ్రెడ్ టు బి అట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ ట్వంటీ పర్సెంట్ బి దెన్ సెల్స్ ఇట్ టు సి మేకింగ్ ప్రాఫిట్ ఆఫ్ టెన్ పర్సెంట్ ఆన్ ద ప్రైస్ ఈ పే టు హే హౌ మచ్ డస్ సి పే బి రైట్ సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ఎక్కువగా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ అవుతున్న క్వశ్చన్ కూడా ఓకే రైట్ ఇక్కడ చూడండి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో త్రీ పర్సన్స్ ఉన్నారు ఏ బిసి ఫోర్ హండ్రెడ్ ఖరీదు చేసే వస్తువును ఏ అంటే ఒక ఫోర్ హండ్రెడ్ ఖరీదు చేసే వస్తువుని అంటే కాస్ట్ ప్రైస్ అనుకోండి ఒక వస్తువు కొని ఏ కొన్నాడు అనుకుందాం ఇన్ కేస్ ఇరవై శాతం లాభంతో బీకి అమ్మాడంట ఇరవై శాతం లాభంతో బీకి అమ్మాడు ఓకే రైట్ సో ఇక్కడ బి ఏం చేశాడు బీకి అమ్మగా బి తను ఏకి ఇచ్చిన ధరపై టెన్ పర్సెంట్ లాభం వేసుకొని దాన్ని సికి అమ్మాడు అంటే బి మళ్ళీ సీకి అమ్మాడు అంటే టెన్ పర్సెంట్ లాభం వేసుకొని ఆ ఇచ్చిన ధరపై సీకి అమ్మాడు అన్నాడు ఓకే రైట్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే క్వశ్చన్ చూడండి బీకి సి చెల్లించిన సొమ్మి ఎంత బీకి సి చెల్లించిన సొమ్మెంత అంటున్నాడు ఓకే రైట్ సో బికి సి చెల్లించిన ఎంత అంటే ఇక్కడ క్వశ్చన్ చూడండి మనకి దీన్ని సక్సెస్ సేల్స్ అంటారు సక్సెస్ సేల్స్ అంటే ఒకరి నుంచి ఒకరికి అమ్మడం ఓకే అంటే ఏ నుంచి బీకి అమ్మడం బి నుంచి సికి అమ్మడం సి నుంచి డికి అమ్మడం సమ్టైమ్స్ మనకి లాభశాతం ఇవ్వడం సమ్ శాతం తో అమ్మడం జరుగుతుంది ఇలాంటి సక్సెస్ సేల్స్ ఇచ్చినప్పుడు ఒకరి నుంచి ఒకరికి అమ్మినప్పుడు ఏం చేయాలంటే అమౌంట్ ఎంత తెచ్చారో ఫోర్ హండ్రెడ్ ఇంటూ ఎంత పర్సెంటేజ్తో అమ్మాడు ప్రాఫిట్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్తో అమ్మాడు అంటే ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ అంటే హండ్రెడ్కి యాడ్ చేసుకోండి ట్వంటీ పర్సెంట్ లాస్ అంటే హండ్రెడ్ మైనస్ చేసుకోండి ఓకే ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ కాబట్టి హండ్రెడ్ ప్లస్ ట్వంటీ వన్ ట్వంటీ బై హండ్రెడ్ ఇంటూ మళ్ళీ బి అనేవాడు సికి ఎంత ప్రాఫిట్ పర్స్ అమ్మాడు టెన్ పర్సెంట్ ప్రాఫిట్ అమ్మాడు అంటే హండ్రెడ్ ప్లస్ టెన్ వన్ టెన్ బై హండ్రెడ్ ఓకే దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది ఓకే రైట్ సో టూ జీరోస్ టూ జీరోస్ క్యాన్సిల్ కదా రైట్ నెక్స్ట్ మనకి ట్వంటీ ఫైవ్ జా ట్వంటీ సిక్స్ జా నెక్స్ట్ నెక్స్ట్ ఫోర్ సిక్స్ జా ట్వంటీ ఫోర్ ఓకే టూ ఫార్టీ ఇంటూ వన్ టెన్ కదా రైట్ వన్ టెన్ బై ఫైవ్ ఇంకా సింప్లిఫై అవుతుంది కదా రైట్ ఫైవ్ ఫోర్ జా ట్వంటీ ఇంకా ఫార్టీ ఫైవ్ ఎయిట్ జా ఫార్టీ ఎయిట్ ఇంటూ లెవెన్ చేయండి ఓకే లెవెన్తో ఎలా మల్టిప్లై చేయాలో మనం షార్ట్ కట్ డిస్కస్ చేసాం కదా రైట్ సో అప్పుడు ఎయిట్ ఎయిట్ ప్లస్ ఫోర్ ట్వెల్వ్ వన్ కేర్ కదా వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ సో ఆన్సర్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ వస్తుంది ఓకే రైట్ సో దిస్ ఇస్ ద వన్ మెథడ్ రైట్ సో దీన్ని మనం డిఫరెంట్ మెథడ్స్లో ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేద్దాం ఓకే రైట్ సో ఒక ఐడియా కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఖచ్చితంగా మీకు డిఫరెంట్ మెథడ్స్ ఐడియా ఉంటేనే ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఏ మెథడ్ అయితే బాగుంటుంది అనేది మీకు కూడా క్లారిటీ వస్తుంది ఓకే సో దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వగలుగుతారు అండ్ హియ మీ కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోవడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకే రైట్ సో ఇక్కడ మనకి నెక్స్ట్ చూడండి ఇక్కడ పర్సంటేజ్ క్యాల్యులేట్ చేద్దాం అంటే ఫస్ట్ ట్వంటీ పర్సెంట్ ఇంక్రీజ్ అని చెప్పాడు అంటే ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్తో అమ్మాడు అంటే ట్వంటీ పర్సెంట్ ఇంక్రీజే కదా అంటే హండ్రెడ్ ప్లస్ ట్వంటీ వన్ ట్వంటీ తీసుకోవాలి డైరెక్ట్గా ఓకే వన్ ట్వంటీ ప్లస్ మళ్ళీ ఎంత పర్సెంటేజ్తో అమ్మారు టెన్ పర్సెంట్ లాభంతో అమ్మారు అంటే వన్ ట్వంటీలో టెన్ పర్సెంట్ లాభం ఎంత వన్ ట్వంటీలో టెన్ పర్సెంట్ అంటే ట్వెల్వే కదా రైట్ వన్ ట్వంటీలో టెన్ పర్సెంట్ అంటే వన్ థర్టీ టూ పర్సెంట్ టోటల్ సో మన క్వశ్చన్లో వన్ థర్టీ పర్సెంట్ వాల్యూ కావాలి ఇక్కడ కాస్ట్ ప్రైజ్ ఏంటి ఆల్వేస్ హండ్రెడ్ పర్సెంట్ అంటే కాస్ట్ ప్రైజ్ హండ్రెడ్ పర్సెంట్ మరి వన్ థర్టీ పర్సెంట్కి ఎంత అవుతుంది అంటే వన్ థర్టీ పర్సెంట్ అంటే ఫోర్ హండ్రెడ్లో వన్ థర్టీ టూ పర్సెంట్ క్యాల్యుకేట్ చేస్తే మీకు డైరెక్ట్గా ఆన్సర్ కూడా వస్తుంది ఓకే రైట్ సో ఫోర్ టూ జా ఎయిట్ ఫోర్ త్రీ జా ట్వెల్వ్ వన్ క్యారీ ఫోర్ వన్ జా ఫోర్ ప్లస్ టూ ఫైవ్ జాస్ ఇక టూ జీరోస్ ఇగ్నోర్ చేయండి పర్సెంటేజ్ కా సో ఆన్సర్ ఏమవుతుంది ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఓకే రైట్ సో ఆర్ దీన్నే మనం ఎలా తీసుకోవచ్చు అంటే మొత్తం వన్ థర్టీ టూ పర్సెంట్ కదా మనకి సో కాస్ట్ ప్రైజ్ ఎంత హండ్రెడ్ పర్సెంట్ అంటే డిఫరెన్స్ ఎంత థర్టీ టూ పర్సెంట్ అంటే ఫోర్ హండ్రెడ్లో థర్టీ టూ పర్సెంట్ యాడ్ చేయండి అంటే ప్లస్ థర్టీ టూ పర్సెంట్ ఫోర్ హండ్రెడ్లో థర్టీ టూ పర్సెంట్ ఎంత ఫోర్ టూ జా ఎయిట్ ఫోర్ త్రీ జా ట్వెల్వ్ సో ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ వన్ ట్వంటీ ఎయిట్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఇలా చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది ఓకే ఆర్ ఇంకా చూడండి ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఫోర్ హండ్రెడ్ ఉంది కదా ఫోర్ హండ్రెడ్లో డైరెక్ట్గా ట్వంటీ పర్సెంట్ క్యాల్యులేట్ చేయండి సో ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్తో అమ్మారు కాబట్టి ఫోర్ హండ్రెడ్లో ట్వంటీ పర్సెంట్ ఎంత ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ టూ జా ఎయిట్ అంటే ఇంకా జీరో వస్తుంది అంటే ఎయిటీ ఓకే దట్ ఈజ్ ఫోర్ ఎయిటీ కదా నా ప్లస్ మళ్ళీ టెన్ పర్సెంట్ ప్రాఫిట్తో అమ్మారు ఓకే అంటే ఫోర్ ఎయిటీ తర్వాత టెన్ పర్సెంట్ ఫోర్ ఎయిటీ టెన్ పర్సెంట్ ఎంత ఫార్టీ ఎయిట్ కదా రైట్ సో ఫోర్ ఎయిటీ ప్లస్ ఫార్టీ ఎయిట్ ఎంత వస్తుంది మనకి ఫైవ్ ట్వంటీ ఎయిట్ సో ఇలా చేస్తే ఆన్సర్ వస్తుంది ఓకే సో ఇలా మనం డిఫరెంట్ మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చు ఓకే రైట్ అనియో కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోవడం కోసం ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ క్వశ్చన్ బట్టి మనం ఆ మెథడ్ ఏం చేయాలనేది ఇంపార్టెంట్ ఓకే సో మాక్సిమమ్ మనకి ఈ పర్సెంటేజ్ కాన్సెప్ట్ కాబట్టి సక్సెసివ్ పర్సంటేజ్ కాబట్టి ఈ మెథడ్లో చేయడానికి ట్రై చేయండి ఓకే రైట్ సో అంటే ఇవి ఏంటంటే మనకి చిన్న చిన్న వాల్యూస్ కాబట్టి ఈజీగా ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ కలెక్ట్ చేసుకుంటూ ఉన్నాం అదే మనకి డిజిటలో వచ్చానుకోండి టూ థౌసండ్ వన్ సిక్స్టీ టూ అండ్ ప్లస్ టెన్ పర్సెంట్ ప్లస్ ట్వంటీ పర్సెంట్ చేస్తే మళ్ళీ త్రీ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ టూ మళ్ళీ అందులో ట్వంటీ అంటే కొంచెం క్యాల్యులేషన్ డిఫరెంట్ మళ్ళీ అక్కడ స్టక్ అవుతుంటారు ఓకే సో ఇక్కడ జస్ట్ పర్సెంటేజ్ కాన్సెప్ట్ కాబట్టి ఆ పర్సెంటేజ్ మీద పర్సెంటేజ్ చేస్తూ వెళ్ళండి మీకు టోటల్ పర్సెంట్ వస్తుంది ఆ టోటల్ పర్సెంట్ వచ్చిన తర్వాత దీని మీద క్యాల్యులే చేయండి ఆర్ డిఫరెంట్ పర్సెంట్ వచ్చిన తర్వాత దీని మీద ఎవరు క్యాలేట్ చేసినా మీకు ఆన్సర్ వస్తుంది ఓకే సో హెనీ హావ్ ఏ మెథడ్ చేయాలన్నా మీకు కంప్లీట్గా కాన్సెప్ట్ ఐడియా ఉండాలి అంటే దీన్ని ఎన్ని మెథడ్స్ మనం సాల్వ్ చేయగలుగుతాం ఐడియా ఉంటే ఆ సిచ్యువేషన్ బట్టి మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఓకే రైట్ సో ఇదే క్వశ్చన్ మనకి డైరెక్ట్గా ఫ్రమ్ ద ఆప్షన్ కూడా ఆన్సర్ తీసుకోవచ్చు ఓకే ఫ్రమ్ ద ఆప్షన్ కూడా ఎలా చేయాలో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఫోర్ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ పర్సెంట్ అంటే వన్ ట్వంటీ బై హండ్రెడ్ ఇంటూ టెన్ పర్సెంట్ అంటే వన్ టెన్ బై హండ్రెడ్ సో ఇక్కడ లెవెన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఇచ్చిన ఆప్షన్లో అది లెవెన్తో మల్టిప్లై ఉండాలి సో ఎలాంటి క్యాల్యులేషన్ చేయకుండా మీరు జస్ట్ మీరు ఆప్షన్ చూస్తే తెలిసిపోతుంది ఏ ఆప్షన్ అది లెవెన్తో మల్టిప్లై అవుతున్నారు వీక్ తెలుసా డివిజబుల్ రూల్స్ ఆఫ్ లెవెన్ ఐడియా ఉంది కదా ఓకే రైట్ సో డిజిటల్ రూల్స్ ఆఫ్ లెవెన్ ఏంటి మనకి ఆల్టర్నేటివ్ డిజిట్ ఆల్టర్నేటివ్ డిజిట్ యాడ్ చేసి ఆ డిఫరెన్స్ తీసుకుంటే మనకి జీరో కానీ లేదా లెవెన్ కానీ రావాలి ఓకే రైట్ ఇక చూడండి డిజల్ రూల్స్లో మనకి ఫోర్ సెవెంటీ టూ ఉంది ఫోర్ సెవెంటీ టూ ఫోర్ ప్లస్ టూ సిక్స్ సిక్స్ మైనస్ సెవెన్ నో జీరో రావట్లే కదా జీరో కానీ వన్ కానీ రావాలి సో ఫోర్ సెవెన్ సిక్స్ ఫోర్ ప్లస్ సిక్స్ టెన్ టెన్ మైనస్ సెవెన్ త్రీ నో ఫైవ్ టూ ఎయిట్ ఫైవ్ ప్లస్ ఎయిట్ థర్టీన్ థర్టీన్ మైనస్ టూ లెవెన్ ఎస్ సో ఆన్సర్ ఏమవుతుంది థర్డ్ ఆప్షన్ క్లియర్ సో అలా సిచ్యువేషన్ బట్టి మనం రెస్పాండ్ అయ్యే ఎబిలిటీ మనకు రావాలి ఇది ఎలా తెలుస్తుంది సార్ ఇలా మనం ఎలా ఎన్లైజ్ చేయగలుగుతాం అంటే డెఫినెట్లీ ప్రాక్టీస్ చేయాలి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత కమాండ్ వస్తుంది ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ పీటర్ ఒక యంత్రాన్ని ఎనభై వేలకు కొని దానిపై మరమ్మతులకు గాను ఐదు వేలు చేరవేయడానికి వెయ్యి రూపాయలు ఖర్చు చేసి ఇరవై ఐదు శాతం లాభం వేసుకుని అమ్మాడు అతను యంత్రాన్ని అమ్మిన ధర ఎంత

నేను మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం ఎలాంటి అమౌంట్ స్పెండ్ చేసినా అంటే ఒక వస్తువు కొన్న తర్వాత దానికి సంబంధించిన ఎలాంటి మరమ్మతులు కానీ సో ఎలాంటి ఎక్స్పెన్స్ అయినా కాస్ట్ ప్రైస్కి యాడ్ చేసుకోవాలి ఓకే సో ఇప్పుడు ఎంత అవుతుంది మనకి ఫైవ్ థౌసండ్ ప్లస్ వన్ థౌసండ్ ట్రాన్స్పోర్టేషన్ టోటల్ ఎంత వస్తుంది మనకి ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ థౌజండ్ ఇది ఏమవుతుంది కొనుగోలు ధర ఎయిటీ సిక్స్ థౌజండ్ కాస్ట్ ప్రైస్ ఇరవై ఐదు శాతం లాభం వేసుకొని అమ్మాడంట అంటే ఎయిటీ సిక్స్ థౌసండ్ కాస్ట్ అనేది ఎంత శాతానికి సంబంధించింది ఆల్వేస్ హండ్రెడ్ పర్సెంట్కి హాజరు చేస్తాం ఓకే సో హండ్రెడ్ పర్సెంట్కి ఎయిటీ సిక్స్ థౌసండ్ అయితే మనకి ఎంత శాతం లాభం వేసుకొని అమ్మాడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లాభం వేసుకుని అమ్మాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ కాస్ట్ కాస్ అంటే దాని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేసుకోవాలి అంటే వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి ఎంత అని దాట్స్ ఇట్ ఓకే రైట్ సో మనకి దీన్ని సింప్లిఫై చేస్తే ట్వంటీ ఫైవ్ ఫోర్ జా అండ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ జా ఓకే ఒకసారి చూడండి ఆప్షన్ చూడండి ఏదైనా ఆప్షన్ ఫైవ్తో ఎగ్జాక్ట్ మల్టిపల్ అవుతుంది చెక్ చేసుకోండి సో అన్ని ఆప్షన్లు మనకి జీరో జీరోస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అన్ని ఆప్షన్స్ మనకి ఫైవ్తో మల్టిపుల్ అవుతుంది కాబట్టి సో మనము డైరెక్ట్గా ఇక్కడ చేయడానికి ట్రై చేయండి ఓకే రైట్ సో ఫోర్ టూ జా ఎయిట్ నెక్స్ట్ ఫోర్ వన్ జా ఫోర్ ఇంకెంత ఉంది మనకి ట్వంటీ ఫోర్ ఫైవ్ జా ఓకే రైట్ ఇక్కడ చూడండి మనకి మళ్ళీ ఫైవ్తో దీన్ని మల్టిప్లై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది రైట్ అంటే ఫోర్ పార్ట్స్కి టూ ట్వంటీ వన్ ఫైవ్ అయితే ఫైవ్ పార్ట్స్కి ఎంత ఫైవ్ ఫైవ్తో మళ్ళీ క్రాస్ మార్క్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది బట్ ఎనీ అవి ఇక చూడండి మీరు కొంచెం కేర్ఫుల్ అబ్జర్వ్ చేస్తే ఇది ఫోర్ పార్ట్స్ వ్యాల్యూ కదా ఫోర్ పార్ట్స్ వ్యాల్యూ సో మనం సింప్లిఫై చేసినంత వచ్చింది మనకి ట్వంటీ వన్ థన్ ఫైవ్ హండ్రెడ్ వన్ పార్ట్ వ్యాల్యూ అంటే ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ పార్ట్స్ వ్యాల్యూ కదా జస్ట్ రెండు సింప్లీ యాడ్ చేయండి అంతే ఓకే మళ్ళీ దీన్ని ఫైవ్తో మల్టిఫ్ఐ చేయాల్సిన అవసరం లేదు ఎయిటీ సిక్స్ థౌసండ్ ప్లస్ ట్వంటీ వన్ వన్ ఫైవ్ హండ్రెడ్ సో ఎయిటీ వన్ ల్యాక్ వన్ ల్యాక్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ సీట్ సో ఆన్సర్ ఏమవుతుంది వన్ ల్యాక్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్లియర్ సో అదర్వైజ్ ఫోర్ పార్స్కి ట్వంటీ వన్ ఫైవ్కి ఫైవ్ పార్ట్స్కి ఎంత ఫైవ్తో మళ్ళీ మల్టిప్లై చేయండి మీకు ఆన్సర్ వస్తుంది క్లియర్ రైట్ నా సో ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే జస్ట్ కాస్ట్ ప్రైస్ డిఫరెంట్ ఎక్స్పెన్స్ ఇంకర్ చేశారు కాబట్టి ఆ ఎక్స్పెన్స్ అన్ని యాడ్ చేస్తే మీకు కాస్ట్ ప్రైస్ వచ్చింది సో రిమైనింగ్ అంతా స్టెప్స్ అనేది సేమ్ ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వంద రూపాయలకి ఒక వస్తువును అమ్మి పదిహేను రూపాయల లాభం పొందితే అతని శాతం ఎంత ఓకే బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ రూపీస్ హండ్రెడ్ మ్యాండ్ గేన్స్ ఫిఫ్టీన్ దెన్ ఈస్ గేన్ పర్సన్ ఓకే వెరీ సింపుల్ క్వశ్చన్ డా ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో వస్తూనే హండ్రెడ్ రూపీస్కి అమ్మారు అన్నారు లాభశాతం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు లాభం కావాలి ఇంకొకటి ఏం కావాలి కాస్ట్ ప్రైస్ కావాలి కానీ ఇక్కడ ఇచ్చింది సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు సో కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చారు హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారు ఎంత లాభం వచ్చింది మనకి ఫిఫ్టీన్ రూపీస్ లాభం వచ్చింది అంటే ఫిఫ్టీన్ రూపీస్ లెచ్ చేయాలి కదా రైట్ ఇప్పుడు మీకు వచ్చింది ఏంటి కాస్ట్ ప్రైస్ ఓకే సో హండ్రెడ్ రూపీస్కి అమ్మారు అంటే అందులో పదిహేను రూపాయలు లాభం ఇంక్లూడ్ అయింది కదా అంటే ఆ పదిహేను రూపాయలు లెచ్ చేస్తే మీకు వచ్చేది కొనుగోలు ధర వస్తుంది ఓకే అంటే ఎనభై ఐదు రూపాయలకి వాడు పదిహేను రూపాయలు లాభం వేసుకొని వంద రూపాయలకి అమ్మాడు ఓకే రైట్ సో లాభ శాతం ఎంత అన్నాడు లాభ శాతం దేమే చేస్తాం ఈ ఫిఫ్టీను ఎయిటీ ఫైవ్లో ఎంత శాతం అని అడుగుతున్నారు ఓకే రైట్ ఫిఫ్టీను అంటే లాభము కొనుగోలు ధర కొనుగోలు ధరలో ఎంత శాతం సో బై ఎయిటీ ఫైవ్ చేయండి ఓకే రైట్ సో ఫైవ్ త్రీ జా ఫైవ్ సెవెంటీన్జా కదా రైట్ సో ఇక్కడ చూడండి సెవెంటీన్ ఎగ్జాక్ట్ డిజిల్ కాదు ఒకసారి ఆప్షన్ చూడండి సెవెంటీన్ ఉందా ఎస్ సెవెంటీన్ లెవెన్ బై సెవెన్ పర్సెంట్ ఉంది సెవెంటీన్ వన్ బై పర్సెంట్ ఉంది అంటే టూ వచ్చాయి ఇక్కడ సో టూ వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే ఓకే దీన్ని మనం సింప్లిఫై చేయాల్సిందే రైట్ నా సో సెవెంటీన్ త్రీ హండ్రెడ్ ఉంది కదా రైట్ సెవెంటీన్ ఇంటైన్స్ పోతుంది కదా త్రీ హండ్రెడ్ అంటే సెవెంటీన్ వన్ జా ఓకే సెవెంటీన్ వన్ జా సెవెంటీన్ రిమైనింగ్ ఎంత ఉంది మనకి థర్టీ కదా అంటే రిమైనింగ్ ఎంత ఉంది మనకి థర్టీన్ అంటే వన్ థర్టీ వన్ థర్టీ అంటే ఎన్ టైమ్స్ పోతుంది సెవెంటీన్ సెవెన్ జా కదా రైట్ సెవెంటీన్ సెవెన్ జా ఎస్ సో సెవెంటీన్ సెవెన్ జా వన్ వన్ నైన్ ఓకే రిమైనింగ్ ఎంత ఉంది మనకి థర్టీ అంటే లెవెన్ ఓకే సెవెంటీన్ లెవెన్ బై సెవెన్ సెవెంటీన్ పర్సెంటే సో ఆన్సర్ ఏమవుతుంది థర్డ్ ఆప్షన్ ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒక వస్తువును థర్టీ ఫోర్ రూపీస్ ఎయిటీకి అమ్మగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నష్టం వచ్చింది వస్తువు కొన్న ధర అంటే ఇక్కడ కొనుగోలు ధర ఫైండ్ అవుట్ చేయమంటారు ఓకే

సో ఇక్కడ ఇరవై శాతం నష్టానికి అమ్మగా వాడికి థర్టీ ఫోర్ రూపీస్ ఎయిటీ పైసా వచ్చిందట ఇరవై శాతం నష్టానికి అమ్మగా అంటే ఈ సెల్లింగ్ ప్రైస్ ఏదైతే ఉందో ఎంత శాతం రిప్రజెంట్ చేస్తుంది వాడు వంద రూపాయలు పెట్టి కొన్నాడు అందులో ఇరవై ఐదు రూపాయలు తక్కువ అమ్మాడు అంటే మిగతాది డెబ్బై శాతం అమ్మినట్టు కదా రైట్ అంటే ఈ థర్టీ ఫోర్ రూపీస్ ఎయిటీ పర్సెంట్ ఎంత శాతం సంబంధించింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సంబంధించింది అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్కి థర్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అంటే మనకు కాస్ట్ ప్రైస్ కావాలి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్కి ఎంత అని క్యాలెక్ట్ చేయాలి ఓకే రైట్ సో ట్వంటీ ఫైవ్ త్రీ జా ట్వంటీ ఫైవ్ ఫోర్ జా రైట్ నా సో త్రీ వన్ జా అండ్ త్రీ వన్ జా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ మొత్తం క్యాలెక్ట్ చేయడానికి ట్రై చేయకండి ఒకసారి ఆప్షన్ ఉండండి అబ్జర్వ్ చేస్తుండీ సో దట్ మీరు స్టెప్స్ని అవాయిడ్ చేయగలుగుతారు ఓకే నా లెవెన్ ఫోర్ జా ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ కంటే ఎక్కువ ఉంది ఇక్కడ ఆప్షన్లో ఓన్లీ వన్ ఆప్షన్ ఉంది కదా సో ఓన్లీ ఫోర్త్ ఆప్షన్ ఉంది కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది ఫార్టీ సిక్స్ పాయింట్ ఫోర్ సో కంప్లీట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయకండి తప్పని పర్సన్లు తప్పదు అనుకుంటేనే చేయండి అదర్వైజ్ మాక్సిమం స్టెప్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఓకే రైట్ దీన్ని ఇంకొక విధం కూడా చేయొచ్చు ఇక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లాస్ ఇచ్చారు కదా మనకు ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ని ఫస్ట్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి సో వన్ బై ఫోర్ అంటే నాలుగు రూపాయలు పెట్టుకుంటే వాళ్ళకి ఎంత లాస్ వచ్చింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లాస్ అని చెప్పారు కదా అంటే వన్ రూపీ లాస్ వచ్చింది ఈ వన్ రూపీ ఏమవుతుంది లాస్ ఈ ఫోర్ ఏమవుతుంది కాస్ట్ ప్రైస్ మరి ఎంత సేల్ చేసినట్టు అంటే ఒక రూపాయి నష్టం వచ్చిందంటే నాలుగు రూపాయలు పెట్టి కొన్నాడంటే వాడు ఎంత అమ్మినట్టు త్రీ రూపీస్కి కదా అమ్మినది రైట్ సో అప్పుడు ఎస్పి ఎంత అవుతుంది త్రీ త్రీ అవుతుంది ఓకే రైట్ ఇక్కడ మనకి ఇచ్చింది ఎస్పీ కదా అంటే ఎస్పీ ఎన్ని యూనిట్స్ సంబంధించింది త్రీ యూనిట్స్కి అంటే త్రీ యూనిట్స్కి థర్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ అయితే మనకి కాస్ట్ ప్రైస్ అంటే ఫోర్ యూనిట్స్కి ఎంత ఓకే ఇలా చేసినా మీకు ఆన్సర్ వస్తుంది క్లియర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం దుకాందారు పెట్టుబడిపై ట్వంటీ టూ వన్ బై టూ పర్సెంట్ లాభం ఆశించి వారంలోపు త్రీ నైంటీ టూకి అమ్మకం జరిపాడు అతని లాభం ఎంత అంటున్నాడు ఎ షాప్పర్ ఎక్స్పెక్ట్స్ గెయిన్ ఆఫ్ ట్వంటీ టూ వన్ బై టూ పర్సెంట్ ఆన్ ఈస్ కాస్ట్ ప్రైస్ ఇఫ్ ఇన్ ఎ వీక్ ఈ సేల్ వాజ్ రూపీస్ త్రీ నైంటీ టూ వాట్ వాజ్ ఈజ్ ప్రాఫిట్ ఓకే ప్రైల్ ఒక దుకాణారుడు ఏం చేశాడంటే ట్వంటీ టూ వన్ బై టూ పర్సెంట్ లాభం ఆశించి దాన్ని త్రీ నైన్టీ రూపీస్కి అమ్మాడంట సో అందులో మనకి లాభం ఎంత వచ్చింది అన్నాడు ఓకే రైట్ అంటే త్రీ నైంటీ టూకి అమ్మకం జరిపాడంటే మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి ఈ ట్వంటీ టూ వన్ బై టూ పర్సెంట్ లాభము అంటే మనకి ఈ త్రీ నైంటీ టూ అనేది ఎంత శాతాన్ని రిప్రజెంట్ చేస్తుంది ట్వంటీ టూ వన్ బై టూ పర్సెంట్ లాభము అంటే హండ్రెడ్కి యాడ్ చేసుకోవాలి అంటే వన్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ వన్ ట్వంటీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కదా ఫైవ్ అంటే వన్ ట్వంటీ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి త్రీ నైంటీ టూ అయితే అతను లాభం ఎంత అని అడుగు లాభం అంటే ఇక్కడ కాస్ట్ ప్రైజ్ అడగట్లేదు కాస్ట్ ప్రైజ్ అడిగితే మనం హండ్రెడ్ పర్సెంట్కి ఎంత అని క్యాల్యుకేట్ చేసేవాళ్ళం బట్ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో లాభం ఎంత అన్నాడు లాభం అనేది క్లియర్గా మెన్షన్ చేశారు ఎంత శాతం అని అంటే ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ట్వంటీ వన్ బై టూ పర్సెంట్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి ఎంత అంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది ఓకే ఆర్ సో దీన్ని మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఫ్యాక్షన్ ట్వంటీ టూ వన్ బై టూ పర్సెంట్ దీన్ని ట్వంటీ టూ టూ ఫార్టీ ఫోర్ ప్లస్ వన్ ఫార్టీ ఫైవ్ బై పర్సెంటేజ్ కాబట్టి టూ హండ్రెడ్ తీసుకోవాలి ఓకే రైట్ సో ఫైవ్ నైన్ జా ఫైవ్ ఫార్టీ జా రైట్ సో ఈ ఫార్టీ ఏమవుతుంది మనకి కాస్ట్ ప్రైస్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం ఈ నైన్ ఏమవుతుంది ప్రాఫిట్ కదా లాభంకి అమ్మాడు కాబట్టి ప్రాఫిట్ అవుతుంది అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది మనకి అంటే నలభై రూపాయలు పెట్టుకొని తొమ్మిది రూపాయలు లాభంతో అమ్మాడంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది ఫార్టీ ప్లస్ నైన్ ఫార్టీ నైన్ అవుతుంది సో వాడు క్లియర్గా ఇచ్చారు అంటే మనకి ఇచ్చిన ఏదైతే వాల్యూ ఉందో అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది ఫార్టీ నైన్ యూనిట్స్ కదా రైట్ ఫార్టీ నైన్ యూనిట్స్కి త్రీ నైంటీ టూ అయితే మన క్వశ్చన్ ఏంటంటే లాభం ఎంత అని అంటే నైన్ యూనిట్స్కి ఎంత అని చేసినా కూడా మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది ఓకే రైట్ సో ఇంతముందు మనం డిస్కస్ చేసాం మాక్సిమమ్ స్టెప్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి సో ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఈ వాల్యూ ఎగ్జాక్ట్లీ ఏ ఆప్షన్లో ఏదైనా మల్టిపుల్ అవుతుందో చూడండి అంటే నైన్ మల్టిపుల్ అవుతుంది ఎగ్జాక్ట్లీ చూడండి మనకి థర్డ్ ఆప్షన్ ఒకటే అవుతుంది చూడండి సెవెంటీ టూ ఓకే నైన్ ఎయిట్ జా సెవెంటీ టూ ఏ ఆప్షన్ కూడా ఎగ్జాక్ట్లీ మనకి నైన్ మల్టిపుల్ కాదు ఓకే రైట్ సో ఆన్సర్ ఏమవుతుంది మనకి సెవెంటీ టూ ఆర్ మీకు ఇది సింప్లిఫై చేసిన ఆన్సర్ వస్తుంది ఓకే బట్ మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి ఓకే రైట్ మై డియర్ ఫ్రెండ్స్ ఏవైతే మీకు ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్నాయో అందులో ఉన్న క్వశ్చన్స్ అన్ని బిట్ టు బిట్ ఎవ్రీ టాపిక్ ప్రతి ఒక్క టాపిక్లో ప్రతి ఒక్క క్వశ్చన్ మీకు బిట్ టు బిట్ డిస్కస్ చేయడం జరుగుతుంది ఇవన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి సో నాట్ ఓన్లీ ఆర్ఎస్ఆర్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ మీకు ఇంకా క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అంటే కిరణ్ ప్రకాష్ని బుక్స్ నుంచి కావచ్చు అరుణ్ శర్మ బుక్స్ నుంచి కావచ్చు అలాగే ప్రీవియస్ ఎగ్జామ్లో ఎస్ఐ కాన్సిల్స్ సంబంధించిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్వశ్చన్స్ మోడల్స్ అన్నీ మీకు కవర్ చేయడం జరుగుతుంది సో మీకు ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా సరే మీరు ఆన్సర్ చేసే విధంగా మీకు ఈ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది సో ఇవన్నీ మీకు యాప్స్లో అవైలబుల్గా ఉన్నాయి సో నాట్ ఓన్లీ దిస్ టాపిక్ మీకు ఎవ్రీ టాపిక్ మీకు బిట్ టు బిట్ కంప్లీట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ